అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ కేబినెట్ ఈరోజు అయితే మనకు సమావేశమైంది. ఇక కేబినెట్లో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఏదైతే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కదా. ఇక ఆ అన్నదాత సుఖీభవ పథకం కింద పిఎం కిసాన్ కింద మొదటి విడత 9,000 రూపాయలను విడుదల చేయడానికి ఏపీ కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఏ తేదీ నుంచి రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా 9,000 రూపాయలు జమ అవుతుంది. అంతేకాకుండా మనకు రైతులు ఏం చేయాలి, ఇక కొత్త రైతులు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి మనకు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటన్, వీడియో కిందనే ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఏదైనా పథకాల సమాచారం అంటే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ప్రకటించారు కదా, ఆ సూపర్ 6 పథకాల్లో ఏ సమాచారం కావాలన్నా కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు 1 రూపాయి ఖర్చు లేకుండా మీ ఫోన్లోనే ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 2 విడతల్లో 4,000 రూపాయలు, 14,000 రూపాయలు, ఇక పిఎం కిసాన్ ద్వారా 3 విడతల్లో విడతకు 2,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు అయితే అవుతుంది ఒక సంవత్సరానికి. ఇక దీన్ని విడతల వారీగా విడుదల చేస్తారండి. ఒకేసారి 20,000 రూపాయలు అయితే జమ కావు, విడతల వారీగా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి. ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు ఈ అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత 7,000 రూపాయలు, ఇక పిఎం కిసాన్ కింద 17 విడత ఇప్పటికే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. పిఎం కిసాన్ కింద 17 విడత 2,000, మొత్తం కలుపుకుంటే 9,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాల్సి ఉంది. ఇక రైతన్నలు కూడా వానాకాలం ప్రారంభమైంది కాబట్టి అంటే ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ పెట్టుబడి సాయం ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రభుత్వ సాయం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పలు అంశాలకు సంబంధించి ఈరోజు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఇక కేబినెట్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం అయితే చేయడం జరిగిందనమాట. ఇక ఈ నెల 22న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకాలన్నిటికీ ఏవైతే మనకు కొన్ని పథకాలకు ఇసుక పాలసీలో మార్పు కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ అలాగే రైతులకు సంబంధించి మనకు కీలక ప్రకటనలు అయితే చేశారనమాట. అవన్నీ కూడా అమలు చేయడానికి ఈ నెల 22 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని రైతులకు మేలు జరిగే విధంగా ఈ పథకాలన్నీ కూడా విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ పథకాల సమాచారం కూడా మీకు ఎప్పటికప్పుడు మనకు ప్రభుత్వం అయితే డేట్లు అయితే మారుస్తూ ఉంటుంది. ఒకే డేట్లో విడుదల చేస్తారని లేదు, అంటే 10వ తారీఖున విడుదల చేస్తామంటే 15 అలా కూడా వచ్చు, డేట్లు మారుతూ ఉండొచ్చు. అంతేకాని ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా మనకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. కాబట్టి ప్రతి రైతు కూడా అర్థం చేసుకుని ప్రతి వీడియోను కూడా క్షుణ్ణంగా మీరు లాస్ట్ వరకు చూస్తున్న చూడండి, సగం సగం చూసి మనకు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. కాబట్టి లాస్ట్ వరకు చూస్తున్న మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికే కౌలు రైతులందరికీ కూడా మనకు దరఖాస్తు చేసుకోమని మనకు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇక కౌలు రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేవారు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతన్నలు కానీ మీరందరూ కూడా మీరు ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారో వారి భూమి యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్సు, వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్సు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ సహాయంతో, ఫోన్ నెంబర్ సహాయంతో మీ యొక్క రైతు సేవా కేంద్రాలు అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు అనేవారు, ఇక వాటిని రైతు సేవా కేంద్రాలుగా మార్చడం జరిగింది మన కొత్త ప్రభుత్వం. ఇక ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క విఆర్ఓ గారు లాగిన్లో మీకు ఈ కౌలు రైతు కార్డులు అనేటువంటి సిసిఆర్సీ కార్డులు కూడా మనకు అందించడం జరుగుతుందన్నమాట.
ఈ సిసిఆర్సీ కార్డులు పొందిన ప్రతి రైతుకు కూడా మనకు వారందరికీ కూడా కౌలు కింద భూములు సాగు చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మామూలు రైతులకు ఇచ్చినట్టే కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలను అయితే ఇస్తుంది. అంతేకాకుండా రైతులకు సంబంధించి ఎన్నో సబ్సిడీ పథకాలు కానీ సబ్సిడీ ఎరువులు ఇవ్వడం కానీ ఇలా అనేక రకాల పథకాలను కూడా అమలు చేయబోతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నెల 22 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని అంటే ఆమోదం తెలిపి ఇప్పుడైతే మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి 22 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి రైతులందరికీ కూడా ఈ పథకాలను అయితే అమలు చేయబోతున్నారు. ఇక ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అంటే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మనకింకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయలేదు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే కూడా మీరందరూ కూడా రైతులందరూ కూడా మనకు వెంటనే కూడా దరఖాస్తు అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. కొత్త రైతులు ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ లేకపోతే భూ యజమానులు ఎవరైనా చనిపోయిన వారి పిల్లలు కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మనకు పిఎం కిసాన్ కూడా దరఖాస్తు చేసుకోవాలండి. ఈ విధంగా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే వస్తుంది. ఇక అంతేకాకుండా ఈ డబ్బులు తప్పకుండా మీకు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి. దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. ఇక ఎన్పిసిఐ లింక్తో పాటు మీరందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ అంటే ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్తో మీరు వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న వారికి మాత్రమే మీకు తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సాయం కూడా అంటే రైతు భరోసా కానీ మనకు మిగిలినటువంటి పంట నష్టపరిహారాలు కానీ ఇలా రకరకాల పథకాలు అయితే ఉన్నాయన్నమాట ఎరువులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా రావాలంటే మీరు తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సాయం కూడా అందుతుంది. కాబట్టి మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత 9,000 రూపాయలను కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబరు అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటారని మన ఛానల్ ద్వారా మరొకసారి అయితే గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు ప్రతి పథకం డబ్బులు మీకు రావాలంటే చాలా అన్ని పత్రాలు కూడా జెన్యున్గా పెట్టుకుని ఉండాలి. ఇంకా చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ పథకాల డబ్బులు పొందుతున్నారని వీరందరి పథకాలను వీరందరికీ కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉందండి, అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే మనకు పెన్షన్ల వెరిఫికేషన్ కానీ రేషన్ కార్డుల వెరిఫికేషన్ కానీ ఇవన్నీ మొదలయ్యాయి. ఇక అన్ని పథకాలపైన కూడా మనకు వెరిఫికేషన్లు అయితే ఉంటాయి. ఎవరైనా అర్హత లేకుండా కూడా పథకాల డబ్బులు అనేది తీసుకుంటూ ఉంటే వారి పథకాలన్నీ కూడా వారికి అర్హుల జాబితాల నుంచి తీసేసి వారికి అన్నీ కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉన్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.